నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మాజీ జెడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పీసీ అల్లూరు రాజుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనంజయ రెడ్డి విచ్చేశారు. ముందుగా స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మెట్టుకూరు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పాలనను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్నారన్నారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను తీర్చడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేసి అన్ని సేవలు అక్కడే అందిస్తున్నారన్నారు. అలాగే అత్యంత వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గాన్ని తన శాయశక్తులా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వర్గ విభేదాలను పక్కనబెట్టి వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ రామిశెట్టి తిరుపతయ్య, గండిపాలెం మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యాలన్నీ కూడా మన సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలో ఈ రోజు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో రైతు దళారులు రాకపోయినా ఇక్కడ సచివాలయమే మనం ఆడ పంట ఈ క్రాప్ చేపించుకున్న తర్వాత అన్ని వచ్చేస్తున్నారు. ఇకపోతే ప్రతి పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలు, విద్యార్థులకు విద్యా దీవెనని, ఈరోజు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు సంబంధించి చదువుకునే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో మన ప్రభుత్వం వస్తుంది. నిన్నగాక మొన్న కూడా అందరికి కూడా అన్ని కూడా విద్యా దీవెన వేసింది. ఇకపోతే అన్ని ఒకటనేదే ఉంది, పెన్షన్ కానివ్వండి, 45 సంవత్సరాలు దాటిన వారికి మొన్న కూడా కరోనాలో రూపాయి గవర్నమెంట్ కి ఆదాయం లేకపోయినా ఓ పక్క ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కొర లేకుండా చేస్తుండే మన ముఖ్యమంత్రి గారిని మనం రాబోయే ఎలక్షన్కి మనందరం గుర్తుపెట్టుకొని గ్రామాన ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి ప్రతి సభ్యులకు మనం తెలియజేసుకొని అందరి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చెప్పుకొని తిరిగి మళ్ళీ అందరం కూడా మన మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరినైతే మన అభ్యర్థిని ఇస్తారో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇన్ఛార్జిగా ఎవరు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రకటిస్తారో వాళ్ళని కూడా మనందరం కూడా కలిసికట్టుగా చేసుకొని గెలిపించుకుంటే బాగుంటుంది. ఇకపోతే మన మండలంలో ఈరోజు దాదాపు 4 పంచాయతీల్లో అదే విధంగా మన ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అదే విధంగా వితంతువులకు కానీ ఈ టెంట్కి కూడా ఇళ్ళకి పింఛన్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మన సమాజంలో. అదేవిధంగా విద్య ఈ మధ్యకాలంలో విద్య వలన ఒక 20 సంవత్సరాల నుంచి చాలామంది సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మనం బాగా చేంజ్ అయినటువంటి పరిస్థితి చూసాము. దానికి కారణం ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేసి ప్రైవేటు విద్యా సంస్థల నుంచి తప్పించి రైతుల్ని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేదానికి ప్రతి సదుపాయాలు కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడనే ప్రోగ్రాం ద్వారా అక్కడ ఎగ్జిబిషన్ మీడియం కూడా పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో కంటే ఎక్కువగా ఈరోజు చదువు చెప్పించి ఈ మధ్య చూసాం ప్రైవేట్ అమరావతిలో ఆ రోజు 53,000 మందికి పట్టాదిచ్చేటువంటి పరిస్థితుంది. ఆయన ఒక చెట్టు పొగం ఇచ్చాడని ఆ చెట్టు పొగ మనం ఏడ ఇల్లు కట్టుకోగలం, దాన్ని సమాధిగా వాడుకోవచ్చని ప్రతిపక్ష నాయకుడు పెద్దలు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వాగ్దానాలు చేశాడు, ఏ వాగ్దానాలను కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులానికి మతానికి పార్టీ సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.